ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశం సందర్భంగా వేదికపై ఆసీనులైనటువంటి మన రాజన్న బిడ్డ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఎదురు చూస్తున్నటువంటి రెండు గంటలకు మాట్లాడతాము అని ఇంతకు ముందు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఒక మూడు చాలా ఇంపార్టెంట్ తీర్మానాలు ప్రత్యేక హోదా మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక మూడు తీర్మానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి రెండుకు మాట్లాడవలసింది మూడుకు మాట్లాడతాను. దయచేసి కాస్త ఓపికగా ఓపిక పట్టవలసిందిగా సవినయంగా పేరు పేరున కోరుతా ఉన్నాను. పెట్టబోయే తీర్మానాలను కూడా వినమని చెప్పి మీ ఆమోదం తెలుపమని చెప్పి సవినయంగా కూడా మరొకసారి వేడుకుంటా ఉన్నాను. అయితే గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు మన అందరి అమ్మ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులతో జైల్లో పెడితే ఈనాడు రాష్ట్రమంతటా నలుచెరుగుల తిరిగి నేనున్నాను అని చెప్పి మనందరికీ భరోసా ఇచ్చి మనందరికీ నమ్మకాన్ని కలిగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్మగా ఈనాడు మనందరి ముందు ఉన్నటువంటి ఎవరో అమ్మ మనందరికీ తెలుసు కదా, విజయమ్మ గారికి. అలాగే మన ముందు ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి 1100 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి వారి అన్న ఆదేశంతో రాష్ట్రమంతా పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేడర్కి ప్రజలకి నమ్మకాన్ని కలిగించినటువంటి మరి షర్మిలమ్మ గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకు పాత్రికేయ మిత్రులారా మీడియా సోదరులారా ఈ రాష్ట్రం నలుమూలల నుంచి కదిలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి నుంచి మనం ఈ ప్రాంగణంలో చూస్తున్నాం. అంతనాలకు మించినటువంటి జన సందోహం. అంతేకాదు మనం అనుకుంటున్నాం నిన్న వర్షం పడుతుందేమో అని, ఈరోజు కూడా వర్షం పడి మనకి ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాం కానీ పడలేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? వర్షుడు దివంగత మన మహానేత రాజశేఖర రెడ్డి గారు అపూర్వ సోదరులు వాళ్ళిద్దరు కూడా. కాబట్టే ఈరోజు ఆ వరుణుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఈనాడు కవలపిల్లలు. కరువు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ కవలపిల్లలు. కాబట్టి ఈరోజు రాజన్న బిడ్డ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు చలువు పందిరి మాదిరిగా మబ్బులు వేసుకొని వరుణుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని మీకు నేను మనవి చేస్తున్నాను. నేను అంతేకాదు ఈరోజు మనకి ఇచ్చినటువంటి మానవ వనరుల దాంట్లో ముఖ్యమైనటువంటిది మరి ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటిది, అలాగే మనకి ఆరోగ్యానికి వైద్య శాఖకు సంబంధించినటువంటిది. ఆయన స్వతహాగా వైద్యులు కాబట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇది. అయితే మనకు తెలుసు మనందరికీ కూడా మరి ఆయన పాదయాత్ర ప్రారంభించారు ఎన్నికలకు ముందు. ఆ పాదయాత్రలో రాష్ట్రం నలుమూలలా పర్యటించారు. ఆ పర్యటనలో అనేక మంది ప్రజలని, అనేక వర్గాల వారిని, అందరినీ కూడా ఈనాడు పలకరించుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాల్లో ఈనాడు ఎంతోమంది పేదరికంతో బాధపడుతున్నారు.
అవిద్యతో బాధపడుతున్నారు, నిరక్షరాస్యతతో బాధపడుతున్నారు, జబ్బులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు. వీళ్ళందరికీ నేను ఏదైనా చేయాలని ఆనాడు ఆయన మానవీయ కోణంతో ఆ పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఈనాడు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ ని ఈనాడు పెట్టడం జరిగింది. మరి నేను అడుగుతున్నాను, నేను ఇందాక మన శర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చినా కుయ్ 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 కుయ్యమని మనకు 108 వచ్చేదని చెప్పారు. కానీ నేను చెప్తున్నాను ఇవాళ కుయ్ కుయ్ మాటలు లేవు. ఈరోజు ఎవరికి జబ్బు వచ్చినా తీ 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 అని ప్రాణం తీసే పరిస్థితి ఈనాడు మనకు ఎదురవుతుంది. ఇది ఈనాడు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతేకాదు మరి మీ అందరికీ మనం చేసుకుంటే ఈ పేదరికానికి నిరక్షరాస్యులతో విద్యకు అడ్డంకి కాకూడదు, విద్యకు పేదరికం అడ్డంకి కాకూడదు, విద్యకు అర్హత నేను చదువుకోవాలనే కోరిక, నేను చదువుకోవాలనే ఇచ్చ ఒక్కటుంటే చదువుకోవచ్చు. ఎంతటి పేదవాడైనా ఈరోజు వాళ్ళు ఎంబీఏలుగా కానీ ఎంసీఏలుగా కానీ బీటెక్లుగా కానీ ఎంటెక్లుగా కానీ ఈనాడు చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడి ఈ దేశ సంపదలను కుటుంబాలను పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి క్రియేట్ చేస్తే ఈనాడు ఏం చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళకి పట్టాలు పట్టుకుని పట్ట చేతిరొట్టుకొని అన్నమో రామచంద్ర అని అలో లక్షణ అని తిరుగుతుంటే మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఏమిటి? మేము ఖచ్చితంగా మీకు బాబు వస్తే జాబ్ వస్తుందని, బాబు వస్తేనే జాబ్ వస్తుందని. కానీ ఈవేళ ఏం జరిగింది? మాకు జాబు రావాలంటే బాబు పోవాలి, జాబు రావాలంటే బాబు పోవాలి అన్నటువంటి పరిస్థితిలో ఈనాడు ఈ పరిస్థితి మనకి దాపురించింది. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను మరి ఈ ఇక్కడ మనకి స్కూల్స్ చూస్తే ఈ మధ్య రేషనలైజేషన్ల పేరుతో ఉన్న స్కూల్స్ అన్నీ ఎత్తేస్తున్నారు. అలాగే యూనివర్సిటీలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళు పరం చేయడానికి చట్టం చేశారు. ఇంక మీరు చట్టం చేశారో లేదో 32 యూనివర్సిటీలు ఆల్రెడీ వాళ్ళు ముందుగానే వాళ్ళు ఆదేశాలు ఇచ్చి చేసినటువంటి పరిస్థితి తెలుసు. మరి ఈవేళ ఆదేశాలతో పాటు వాళ్ళకి భూములు సంతర్పణ చేశారు. అత్యంత చౌక ధరలకి, వారి వారి తాబేదారులకి, వారి వారి బంధువులకి, వారి వారి స్నేహితులకి ఈనాడు ఎవరైతే ఈ యూనివర్సిటీలు పెట్టారో వాళ్ళందరికీ కూడా మరి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా నామినల్ కాస్ట్కి కొన్ని కోట్లు విలువైనటువంటి భూములని యూనివర్సిటీలకు ఈనాడు వాళ్ళు పెట్టినటువంటి యాజమాన్యాలకి అప్పచెప్పినటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అలాగే స్కూల్స్ రేషనలైజ్ చేశారు, అంగన్వాడీ కేంద్రాలని రేషనలైజ్ చేశారు. అలాగే మరి మనందరికీ వసతి గృహాలు రేషనలైజ్ చేసి మొత్తం ఎత్తేస్తున్నారు. నీ ఒక వైపున ఇవన్నీ క్లోజ్ చేసి మరొక వైపున మానవ వనరుల గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బాబు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ మీరు క్లోజ్ చేసినటువంటి ఆ బడులు కానీ ఆ హాస్టల్స్ కానీ లేదా అంగన్వాడీ కేంద్రాలు కానీ ఏమవుతున్నాయో మీరు ఒక్కనాడైనా సమీక్షించారా అని అడుగుతున్నాం మేము. ఆ బడుల్లో రాత్రి ఈనాడు మనకి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, జూదాలు ఆడుతున్నారు, ఇదేనా మీరు మానవ వనరుల్ని పొందుపరిచే పరిస్థితి అని నేను అడుగుతున్నాను. నేను అలాగే మరి మనందరికీ తెలుసు ఈ విద్యార్థి ఈ విద్యా నిలయాలన్నీ కూడా మరి ఇంకేమి కాదు, ఆ క్యాబినెట్లో ఒక మంత్రి ఉన్నారు నారాయణ గారు అని చెప్పి, ఆయన పేరు మొత్తం ఈ విద్యా వ్యవస్థనంతా నారాయణ గారికి నారాయణ అర్పితం చేయటం కోసమే ఈనాడు ఇవన్నీ కూడా ఈ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఆ మధ్య ఒక కుర్రాడు నేను అడిగాను ఏమయ్యా అని చెప్పంటే ఆ విద్యార్థి పేరు కూడా నారాయణే. ఆ నారాయణ అన్నాడు, నారాయణ అని చెప్పి ఆయన ఒక పాట పాడాడు, నారాయణో నారాయణ నీ పేరు నా పేరు నారాయణ ఉన్న తేడా అల్ల నారాయణ దరిద్రం ఒక్కటే నారాయణ అని చెప్పి ఈనాడు ఈ సమస్యలన్నింటినీ కూడా కొట్టుకుపోయే పరిస్థితిలో ఎత్తుకుపోయే పరిస్థితిలో మీరు ఈనాడు ప్రైవేట్ యూనివర్సిటీలు బిల్లులు చట్టాలని మీరు చేసేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అంతేకాదు పూర్వం మనకి ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది, పేదవాడికి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం లేదు, తెల్ల కార్డు పట్టుకొని వెళ్ళి డైరెక్ట్గా ఈనాడు హాస్పిటల్లో బెడ్ ఎక్కితే ఆయన జబ్బు కుదుర్చుకొని గవర్నమెంటే ఈనాడు రీఎంబర్స్ చేసింది. కాబట్టి ఆ జబ్బుని నయమైపోయిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి డబ్బు పే చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేరుగా ఈనాడు
ఆ ఇంటికి ఆరోగ్యంతో ఈ మన పేదవాడు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసామది. కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. మీరు ఎన్నో కుట్రలు పడుతున్నారు, అన్ని పదకాలని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను మీకు, ఎన్ని చేసినా మీరు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే శక్తి మీ దగ్గర లేదని మనవి చేస్తున్నాను. ఇవాళ ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఏదైతే జనం మధ్య తిరుగుతున్నారు, మీకు వాటమి భయం పట్టుకుంది. ఆ వాటమి భయంతో అవాకులు అవాకులు చవాకులు మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. నేను మరి సారు అపాలజీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఆయన మనకి ఉత్తర గోగ్రహణం మీ అందరికీ తెలుసు భారతంలో. ఆ ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు లేనటువంటి సమయంలో వాళ్ళు కౌరవులు మొత్తం అందరు కూడా వచ్చి ఉత్తరుడి ఆ గోలు తోలుకి వెళ్ళడానికి వెళ్తే ఆయన చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పారు, అప్పటికి విజయదశమి అయిపోయింది, పాండవుల మారు వేషాలు పోయినాయి. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా అప్పుడు యుద్ధానికి వస్తే ఆయన దుర్యోధనుడు వాళ్ళందరూ అనుకున్నారు దుశ్శాసనుడు ఈరోజు ఎవడో వస్తున్నాడు వాడిని కొట్టి గోవులు ఎత్తుకెళ్ళిపోతామని చెప్పి. కానీ భీష్ముడు చెప్పాడు, ఆ వచ్చిన వాడు ఎవరో కాదు, ఉత్తరుడు కాడు, బేరాలతో పలికెళ్ళిపోవడానికి వచ్చిన వాడు ఫల్గురుడు గెలుతాం అవశ్యం అనంగా రాదు, మనం ఈనాడు గోవుల్ని తీసుకొని వెళ్ళలేము, ఆ వస్తున్నటువంటి వాడు అర్జునుడని మనవి చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను ఈ మానవ వనరులది రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది అన్నా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసేది, సార్ దీనికి ఆరోగ్యశ్రీ అని పెట్టారు, ఇది వైఎస్ఆర్ ప్రాణదాత పథకంగా మార్చి ఆరోగ్యశ్రీ అని ఉంచండి. కానీ వైఎస్ఆర్ ప్రాణదాత పథకంగా రేపు మీరు ఎలాగూ దేవుడు దయవలన ముఖ్యమంత్రి అవుతారు, అయిన వెంటనే ఈ పథకాన్ని ఈ పేరుతో మీరు మార్చమని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ ఈ ఈ విధానాన్ని అమలు చేయమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. టైం లేదు, మరి మన నాయకుడు గారే మాట్లాడతారు కాబట్టి టైం లేదు. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్.